హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగానే చేసినా చివరకు అవి కొన్ని నవ్వు పుట్టించేవిగా మారితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఒక రైతు చేసిన చిన్నపాటి నవ్వు పుట్టించే వీడియోను నేడు చూద్దాం. సో ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకరోజు గాలివాన పడింది, దాంతో చాలా చెట్లు పడిపోయాయి. ఇక అరటి చెట్లు లాంటివి ఇక ఉంటాయా? అలానే ఆ రైతు పొలంలో కొన్ని పెద్ద పెద్ద అరటి చెట్లు పడిపోగా ఆ మధ్యలో మాత్రం ఒక చిన్న అరటి చెట్టు అలాగే నిలబడి ఉంది. అది చూసిన రైతు పడిపోయిన వాటి కోసం బాధపడక ఉన్న ఆ చిన్న మొక్క కొద్దిగా పక్కకు వాలిపోవడంతో దానిని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మరి ఆ రైతు చాలా తెలివైన వాడు కదా, అందుకే ఆ చెట్టు పక్కనే పెద్ద చెట్లు ఉన్నాయేమో దానికి ఆధారం చేసి ఆ చిన్న మొక్కను స్ట్రైట్గా నిలబెడదాం అనుకున్నాడు. కానీ పక్కన ఎటువంటి చెట్లు లేవు, కానీ దూరంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఉన్న కొమ్మ మాత్రం కొంచెం దగ్గరకుంది. అయితే దాన్ని చూసి రైతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ చెట్టుపై ఉన్న కొమ్మను కిందకు లాగుతూ ఎలాగైతేనేం చివరకు దాన్ని మొదల్ని అందుకున్నాడు. ఆ మొదల్ని కిందకు లాగి ఆ చిన్న అరటి మొక్కను ఎంతో కాన్ఫిడెంట్గా ఆ కొమ్మకు కట్టేశాడు. ఇక హమ్మయ్యా అనుకుని ఆ కొమ్మను వదిలేశాడు. ఇంకేముంది, షాక్. ఎందుకంటే ఆ చిన్న మొక్క కూడా ఆ చెట్టు కొమ్మతో పాటే భూమిలోంచి పైకి వచ్చేసింది. చెట్టు కొమ్మ మొదలు దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆ రైతు ఏం చెయ్యాలో తెలియక, ఎవరైనా చూశారా లేదా అని పక్కకు చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. అయితే ఈ వీడియో తీస్తున్న అతన్ని మాత్రం ఆ రైతు చూడలేదు. ఇక ఆ సన్నివేశాన్ని చూస్తున్న వీడియో తీస్తున్న అబ్బాయి నవ్వు మాత్రం ఆగట్లేదు. ఇక వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక ఈ సన్నివేశం చూసిన ఆ రైతు కుటుంబ సభ్యులు చూసి ఆ రైతు రాగానే నవ్వడం మొదలుపెట్టారు. ఏంటి ఏమైందని ఆ వీడియో చూసి ఇక సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఈ అమాయకపు రైతు ఫన్నీ వీడియో. కానీ నిజంగా రైతులు మన దేశానికి వెన్నెముక అనడంలో సందేహం లేదు. వారే లేకపోతే ఇక్కడ సిటీలో ఉండే మనం, దేశ విదేశాల్లో ఉండే జనం ఎవరు ఉంటారు? అందుకే కామెంట్లో జై కిసాన్ అని కామెంట్ చేసి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.